వ్యవసాయ రైతు చట్టాలను రద్దు చేయాలంటూ కరీంనగర్లో అఖిలపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతు చట్టాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లోని కలెక్టరేట్ ఎదుట అఖిలపక్ష నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అఖిలపక్ష పార్టీల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్, సిపిఎం, సిపై, న్యూ డెమోక్రసీ, టీడీపీ, టీజేఎస్ పార్టీల నేతలు హాజరయ్యారు. రైతు జీవితాన్ని ప్రశ్నార్థకం చేసేలా నూతన వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ రైతు సంఘ కార్యదర్శి సత్యం, జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి సృజన్ కుమార్ అన్నారు. దేశవ్యాప్తంగా రైతులు తీవ్రంగా ఉద్యమిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంత వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్మికుల హక్కులను హరించే విధంగా లేబర్ కోడ్లను తీసుకువచ్చారని, తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరి 11 నెలలుగా రైతులు ఎందో ఉద్యమాలు చేసి ప్రాణత్యాగం చేసి నిరసన తెలుపుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు నల్ల చట్టాలను రద్దు చేయనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మరి ఈరోజు బీజేపీ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈరోజు ప్రజలను మరి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో మరి నడ్డి వీరుస్తూ ఉన్నాయి. దీనికి నిరసనగా ఈరోజు వామపక్షాలంతా కూడా కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ఇతర పార్టీలన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున నిరసన చేస్తూ ఉన్నాం. మొన్నటి వరకు మరి బంద్ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈరోజు పెద్ద ఎత్తున నిరసన చేసి అన్ని కలెక్టర్లకు, జిల్లాల కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజలు, రాష్ట్రంలో ప్రజల రక్తాన్ని పీల్చి పిపిఏసే విధంగా విపరీతమైన ధరలు పెంచి ఈరోజు ప్రజలు నడ్డి విరుస్తూ ఉన్నారు. ఒక పక్క జై జవాన్ జై కిసాన్ అని చెప్తూనే నరేంద్ర మోడీ ఈరోజు 309 రోజులుగా రైతులు వాళ్ళ పిల్లలు పాపలతో కూడా ఎండలో ఎండుతూ వానలో నానుతూ ఈరోజు ధర్నా కార్యక్రమాలు చేపడుతూ ఉంటే రైతుల మీద ఈరోజు లాఠీ ఛార్జీలు చేస్తూ వాళ్ళను ఆ ఉద్యమాలను పట్టించుకోకుండా దున్నపోతు మీద వాన గురించిన విధంగా మోడీ వ్యవహరిస్తూ ఉన్నాడు. ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కేవలం అంబానీ ఆధారాలకు అనుగుణంగానే ఇలా నిర్ణయాలు చేస్తూ ఉన్నారు. ఆ విధానాలన్నీ రూపొందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఇలా ఈ దేశంలో ఉన్నటువంటి 80% సన్నకారు చిన్నకారు రైతాంగానికి నష్టం కలిగేటువంటి రైతు వ్యతిరేక చట్టాలను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కోట్లాది మంది కార్మిక వర్గాలకు, కార్మికులకు సంబంధించినటువంటి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకొచ్చి 4 లేబర్ కోట్లను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇలా పేద వర్గాలకు సంబంధించి మధ్య తరగతి వర్గాల ప్రజలపైన ఆర్థిక భారాన్ని మోపేటువంటి ఇలా పెట్రోల్, డీజిల్ ధరలు, అదేవిధంగా గ్యాస్ ధరలు, నిత్యావసర ధరలు పెంచి ఇలా భారం మోపుతున్నటువంటి ఈ నేపథ్యంలోనే